Rohini Sindhuri Karnataka Kadar Kitchen in IE Telugu IAS Adhikarini Peru Prastutam Karnataka lo Marumogi Potondi Mysuru Deputy Commissioner ga Panichestuna Rohini Sindhurini Akaranga Badili Chesarane Agraha Vesalu Jilla Prajalo Vektamotunai Online Vedikaga Amiku Madhat Perutondi Malli Pata Posting a Ivalantu Ninadistunar Vidhi Nirvahanalo Nikachiga Vavaristu Rajiki and Aikulaku కొరుకుడు పడని అధికారినిగా పేరు తెచ్చుకున్న రోహిణి సింధూరి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రోహిణి సింధూరి 1984 మే 30లో శ్రీలక్ష్మి జైపాల్ రెడ్డి దంపతులకు హైదరాబాద్లో జన్మించారు. ఆమె స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామం. ఆమె తల్లి శ్రీలక్ష్మి రెడ్డి, తండ్రి దాసరి జైపాల్ రెడ్డి. రోహిణి ఇంజనీరింగ్ వరకు హైదరాబాద్లోనే చదివింది. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ తర్వాత రోహిణిని ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించాలనుకున్నారు. అయితే రోహిణి సింధూరి చిన్నప్పటి నుండి తన అమ్మ శ్రీలక్ష్మిరెడ్డి చేసే సేవా కార్యక్రమాలు చూసి తాను కూడా ప్రజలకు సేవ చేయాలనుకుని సివిల్స్ వైపే మొగ్గు చూపింది. అనంతరం సివిల్స్లో శిక్షణకు చేరింది. ఆ తర్వాత 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికైంది. సింధూరి సివిల్ సర్వెంట్గా తుమ్కూరులో అసిస్టెంట్ కమిషనర్గా 2011 ఆగస్టు 29న జాయిన్ అయింది. అదే ఆమెకు తొలి పోస్టింగ్. 2012 ఆగస్టు 31 వరకు అక్కడే పనిచేసింది. ఆ సమయంలో తుమకూరు పట్టణ అభివృద్ధి శాఖ కమిషనర్గా పనిచేశారు. తొలిసారి జాబ్లో జాయిన్ అయిన కమిషనర్గా ఎన్నో పనులకు శ్రీకారం చుట్టింది. 2006 నుండి పెండింగ్లో ఉన్న 42 ఎకరాల కార్పొరేషన్ భూమిని స్వాధీనం చేసుకోగలిగింది. కార్పొరేషన్ దుకాణాలను సక్రమంగా నడిచేలా చేయడం, కార్పొరేషన్కు 10 కోట్ల విలువైన ఆదాయాన్ని సంపాదించడం వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు పూర్తి చేసింది. పలు ఆక్రమణలను తొలగించి జిల్లాలోని అత్యంత రద్దీగా ఉండే రహదారిలో రహదారి పనుల్ని పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమెను తుమ్కూరు ప్రజలు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆ తర్వాత ఆమె ఆగస్టు 10, 2013 నుండి మే 31, 2014 వరకు బెంగళూరు గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ విభాగం స్వయం ఉపాధి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసింది. తరువాత ఆమె మాండ్యా జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేసింది. ఎక్కడ చేసినా తనదైన పనితీరుతో ప్రజల ప్రేమని గెలుచుకోవడమే కాక తనకు ఇచ్చిన బాధ్యతలను 100కి 100 పాళ్లు న్యాయం చేసింది. ఆ తర్వాత మే 31, 2014 సింధూరి మాండ్యా జెడ్పీ సీఈఓగా నియమించారు. 2014 నుండి 2015 మధ్య కాలంలో 1.2 లక్షల గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు అందించే డ్రైవ్ను ప్రారంభించి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇది రాష్ట్రంలోని స్వచ్ఛ భారత్ అభియాన్లో జిల్లా నెంబర్ 1, భారతదేశంలో 3వ స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 65 కోట్ల నిధుల్ని సింధూరి విజయవంతంగా ఉపయోగించుకుంది. దీని ద్వారా ఆమె బృందం జిల్లా వ్యాప్తంగా 100 స్వచ్ఛమైన తాగునీటి యూనిట్లను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి అదే ప్రయోజనం కోసం 6 కోట్లు అదనంగా ఇచ్చింది. మాండ్యా ప్రధానంగా చెరుకు, వరిని పండించే వ్యవసాయ జిల్లా కాబట్టి ఆమె 100 మంది రైతుల్ని గుర్తించి సమగ్ర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించడానికి వారికి బ్యాంకు అనుసంధానం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో ఆడభ్రూణ హత్యల గురించి కూడా ఆమె తీవ్రంగా కలత చెంది ఇటువంటి సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ఆరోగ్య శాఖ ఆశా కార్మికులను భాగం చేసింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాండ్యా జిల్లా పంచాయతీ సీఈఓగా ఆస్తి పత్రాలను డౌన్లోడ్ చేయడానికి ఆమె ఒక మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఇది చాలామందికి కార్యాలయాల చుట్టూ పరిగెత్తకుండా వారి ఆస్తి పత్రాలను పొందడానికి సహాయపడుతోంది. ఆమె జనవరి 1, 2019 రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అయిన స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక్కడ వారి ఫిర్యాదుల్ని నమోదు చేయడానికి పోర్టల్కు లాగిన్ అవ్వడం ద్వారా వారి ఫిర్యాదుల్ని ఆన్లైన్లో సులభంగా సమర్పించేలా చేయగలిగింది. ఆ తర్వాత సింధూరిని 2017 జూలైలో హాసన్ డిప్యూటీ కమిషనర్గా నియమించారు. ఇక్కడ ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. శ్రావణ బెళగొళలో గోమటేశ్వరునికి 12 ఏళ్లకోసారి జరిగే వేడుక మహామస్తకాభిషేక. సింధూరి హాసన్ కలెక్టర్గా వచ్చేనాటికి మస్తకాభిషేకానికి 6 నెలల సమయమే ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకకు దేశ నలుమూలల నుండి భక్తులు వస్తారు. ఈ మస్తకాభిషేకానికి కావలసిన పనులు ఆమె వచ్చేనాటికి మొదలు కాలేదు. దీంతో ఆమె పనులను వేగవంతంగా జరపాలని అధికారులకు, వర్క్ టెండర్లు వేసిన కాంట్రాక్టర్లకి ఆదేశాలు ఇచ్చారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహామస్తాభిషేకం కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం 250 కోట్లు కేటాయించింది. పనుల్లో భాగంగా టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని రోహిణి భావించారు. అయితే ఒక టెండర్ విషయంలో మంత్రికి, కలెక్టర్కు భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి.
హాసన్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంజుకి ఆమె ఇలా పనిచేయడం నచ్చలేదు. 2018 మస్తకాభిషేకానికి 40 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ వేడుకలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మహామస్తకాభిషేకం ముగిసింది. ఇక ఈ మహామస్తకాభిషేకం జయప్రదం కావడంతో జిల్లాలో మంత్రి మంజు జోక్యం తాత్కాలికంగా తగ్గిపోయింది. రోహిణి కలెక్టర్గా జిల్లాలో కొనసాగితే తనకు ఇబ్బందిని గ్రహించి తన పరపతిని ఉపయోగించి బదిలీ చేయించాడు. ఈ చర్య పట్ల ప్రజల్లో నిరసన పెల్లుబికింది. రోహిణిని మళ్లీ మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్గా నియమించాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ పిటిషన్ వేశారు. బ్రింగ్ బ్యాక్ రోహిణి సింధూరి పేరుతో సంతకాలను సేకరణ చేశారు. అంతకుముందు ఆమె ఎన్నో కార్యక్రమాలు చేశారు. 2019 హాసన్ జిల్లా ఎస్ఎస్ఎల్పి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. 2017 ఆమె జిల్లాకి వచ్చినప్పుడు రాష్ట్రంలో 31వ స్థానంలో ఉంది. 2 సంవత్సరాల్లో ఆమె విద్యారంగానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. జిల్లాలో బాగా ప్రబలంగా ఉన్న ఇసుక మాఫియాను కూడా ఆమె నియంత్రించింది. ఇక సింధూరి వ్యక్తిగత విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధీర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో నిష్ణాతులు. ఒక అధికారి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు ఎంతగా ఆదరిస్తారో మరోసారి నిరూపించింది తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.